తదుపరి మీనరాశి మీనరాశి ఎందు పూర్వభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగు పాదములు రేవతి నక్షత్రము నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము పదకొండుగాను వ్యయము ఐదుగాను రాజపూజ్యము రెండుగాను అవమానము నాలుగుగాను గాను ఉన్నవి ఈ రాశి వారికి కొంత ఇంట్లో సోదర వర్గముతోటి చిన్న చిన్నపాటి విభేదాలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది ఆస్తి మూలక వ్యవహారాలలో చిన్నపాటి క్లేశములు ఉన్నావు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ పెద్దవాళ్ళని ఇంట్లో వాళ్ళని ఏ చర్చలోనైనా సరే అనుసంధానం చేస్తూ మీరు మీ సోదరులతోటి ఈ వ్యవహారాలు నడిపించటంలో మీరు సఫలీకృతులు అవ్వాలనేటువంటిది ఒక సూచన కొద్దిగా ఆఫీసులో వ్యవహారాల వల్ల ఏమవుతుంది అంటే మీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టాలనేటువంటి ఆ ఒక నిర్ణయానికి మీ పై అధికారులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పై అధికారులతోటి ఒక సానుకూల వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి వాక్ చాలా నిర్మలంగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించండి నాకు తెలియనిదా అనేటువంటి అహంకారానికి వెళ్ళకండి దయచేసి అధికారుల యొక్క అనుగ్రహము వారి యొక్క మన్నన ఈ సంవత్సరము మీకు విశేష ఫలితాలను ఇవ్వబోతోంది కాబట్టి కొద్దిగా అనుకువగా ఉండడానికి ప్రయత్నించండి మనసు క్లేశమైనప్పటికీ అనువుగాని చోట అధికులమైన రాదు కొంచెం ఉండు టెల్ల కొదవు అన్న సూక్తిని అనుసరించి అధికారులతోటి ఆచితూచి ఉండండి అట్లానే మీ ఇరుగు పరుగు వారితో కూడా వాగ్వివాదాలు సంభవిస్తూ ఉండి ఉంటాయి ఎప్పటికే మీకు వాటి నుంచి కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా దూరం పెట్టుకుని ఒక స్నేహపూర్వక వాతావరణంలో మెలగడానికి ప్రయత్నించండి అట్లానే శుభకార్యములు అనూహ్యంగా నిర్వర్తిస్తారు మీ అమ్మాయికి వివాహ సంబంధం చూడాలి అని మీరు అనుకుంటారు వచ్చేస్తున్న సంబంధం కుదిరిపోతున్న సంబంధం వివాహం అయిపోతుంది యోగ్యుడైనటువంటి ఒక అల్లుడు లభిస్తాడు అంటే ఏ శుభకార్యం చేసినా దాని యొక్క ఫలితము శీఘ్ర ఫలితముగా ఉంటుందంటే నిండు నూరేళ్లు మీ ఇంట్లో మీ అమ్మాయికో మీ అబ్బాయికో వివాహం చేశారనుకోండి వారు ఇరువులు కూడా యోగ్యవంతమైనటువంటి జీవితాన్ని వారు అనుభవిస్తారు ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అంతటి చక్కటి యోగ్యకాలం సంభవిస్తోంది అంటే శనీశ్వరుని అనుగ్రహము ఇటు గురువు అనుగ్రహము అన్ని విధాలుగా మీకు యోగ్యతనిస్తోంది కాబట్టి కొద్దిగా మీరు మీ వాక్కుని మీ యొక్క ప్రవర్తనని కాస్త మీరు అదుపులో పెట్టుకుని చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం ప్రయత్నించండి అట్లానే విద్యార్థులు కొన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని చోట్ల వారు భంగపడినా భంగ ఏమీ మీరు ఇబ్బంది పడకండి ఉత్తరార్థంలో మీ ప్రయత్నాలు సఫరీకృతం అవుతాయి అంటే పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్థంలో మీకు చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి అట్లానే వ్యవసాయదారులు రైతులు ముఖ్యంగా ధాతువులకు సంబంధించినటువంటి రైతులు కొత్త కొత్త ప్రణాళికలు మీరు చేయదలుచుకుంటే కనుక పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్థంలో చేయండి అది చాలా ముఖ్యమైనటువంటి సూచన అలాగే కొత్త కొత్త గ్యారంటీ సంతకాలు ఏవైతే ఉన్నాయో ఈ రాశి వారు దయచేసి ఎటువంటి సంతకాలు పెట్టకండి కొత్త పార్ట్నర్షిప్స్లోకి మీరు వెళ్ళకండి రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు అప్పచెప్తారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే శత్రువుల్ని కూడా మీరు మిత్రులుగా భావించి ముందుకు వెళ్ళవలసినటువంటి గండ పరిస్థితి వస్తుంది అయినా మీరు సఫలీకృతలు అవుతారు ఆ గురుని యొక్క అనుగ్రహం వలన బుధుని ఆశీర్వచనం వలన మీ యొక్క ఆ ఆలోచన శక్తితోటి మీరు వాళ్ళందరినీ సమర్థవంతంగా నిర్వర్తించటమే కాక ఉత్తమమైనటువంటి గౌరవాన్ని మీరు పొందుతారు కాబట్టి ఈ రాశివారు ఆ విషయంలో మీరు కొంచెం అంటే మీ ఇందాకనే చెప్పినట్టుగా మీ వాక్కుని అదుపులో పెట్టుకుని కొంత మనఃక్లేశమైన భరించి ముందుకు వెళ్ళడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన కళాకారులకి గాయకులకి లలిత కళలలో ఉండేటువంటి వాళ్ళకి నాట్య కళాకారులకి చాలా చాలా విశేషమైనటువంటి సమయం ఇది చాలా అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణాలతోటి మీ యొక్క మీ ప్రదర్శనలతోటి మీరు విశ్వవిఖ్యాతమైనటువంటి ఒక ఖ్యాతిని అభ్య మీరు సంపాదించడమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలపడతారు అని చాలా నిస్సందేహంగా మనం చెప్పవచ్చు అట్లానే మీరు చేసుకునేటువంటి మీ గృహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాగనే గృహ సమీకరణలు కానీ లోన్లు కోసం చేసేటువంటి ప్రయత్నాలలో ఎన్నాళ్ళు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగటమే కాక మీరు ఆ రంగాలలో మీరు విశేషమైనటువంటి ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది అలా ఈ సంవత్సరము క్రీడా రంగము వారికి రాజకీయ రంగము వారికి తర్వాత విద్యార్థులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఉద్యోగులకి అందరికీ కూడా చాలా చక్కటి సమయం ఉంటుంది అయితే మీరు కొద్దిగా సంయమనాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించగలగాలి ఆ అధిగమించడానికి మీరు సంవత్సరంలో కనీసం ఒక పర్యాయం అయినప్పటికీ కూడా మీరు క్షేత్ర దర్శనం చేయడం అంటే క్షేత్రము అంటే కేవలము దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేయడము మాసంలో ఒక సోమవారం నాడు ఈశ్వరుడికి పాలతోటి అభిషేకం చేయడము మీకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతిని మీకు అర్జించి పెడుతుంది అట్లానే కుదిరితే నెలలో ఒక గురువారం నాడు గురునికి మీరు దానం చేయడం వలన పరిపూర్తి సత్ఫలితాన్ని మీరు పొందగలిగిన వారు అవుతారు ఈ విధముగా ఈ రాశివారు చక్కటి శుభ ఫలితాలని ఈ పరిహారాలని సశ్రద్ధగా ఆచరించి సకుటుంబాభివృద్ధితోటి వర్ధల్లాలని ప్రార్థిస్తూ శ్రీరామరా